ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. సాధారణంగా ఈ భూగోళంపై ఉన్న దేవాలయంలో ప్రతిష్ఠితులై ఉన్న మూల విగ్రహాల తొలి దర్శనం ఆలయ తలుపులు తెరిచే పూజారులకే దక్కుతుంది. కానీ కలియుగ దైవమైన శ్రీనివాసుని తొలి దర్శనం మాత్రం ఓ యాదవునికి దక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రమే ఇతర ఆలయాలకు భిన్నంగా శ్రీవారి ఆలయ ప్రధాన ద్వారం తలుపులను ఆలయ పూజారులు తీయడానికి వీలులేదు. ఈ ద్వారం తలుపులను యాదవుడు తీయాల్సిందే. ఆ తరువాతే రోజువారీ కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. ఈ ఆలయ తలుపులను యాదవుడు తీయడానికి శ్రీనివాసుని జీవిత చరిత్రలో ఒక కథ కూడా ఉంది. వైకుంఠం వీడి భూలోకం వచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు లక్ష్మీదేవిని వెతుకుతూ ఒక పుట్టలో తపోనిష్ఠుడవుతాడు. లక్ష్మీదేవుని కోరిక మేరకు శ్రీనివాసుని ఆకలి తీర్చడానికి బ్రహ్మ మహేశ్వరుడు ఆవు దూడలుగా మారి చోళరాజు గోవుల మందలో చేరుతారు. ఆవు దూడలను చూసి ముచ్చట పడిన చోళరాణి ఆ గోవుపాలు ప్రతిరోజు తనకివ్వమని పశువుల కాపరికి ఆజ్ఞాపిస్తుంది. ప్రతిరోజు ఇతర ఆవులతో కలిసి ఆ గోవు కూడా శాచాసల అడవికి మేతకు వెళ్లేది. తరువాత మంద నుంచి తప్పించుకుని పొట్టలోని శ్రీనివాసుని కోసం పాలు జారవిడిచేది. ప్రతిరోజు ఇలానే జరుగుతూ వచ్చింది. ఇంటికి వెళ్ళాక రాణి కోసం పాలు పితుకుదామంటే వచ్చేవి కావు. దీంతో పశువుల కాపరిపై రాణి కోపం తెచ్చుకుంటుంది. ఆ తరువాత ఆ ఆవుపై పశువుల కాపరి ప్రత్యేకంగా దృష్టి సారించాడు. ఆవులు మంద నుంచి ఆ ఆవు తప్పించుకుని వెళ్ళి పొట్టలోని శ్రీహరికి పాలు జారవిచ్చడాన్ని పసిగట్టాడు. ఆ తరువాత ఆగ్రహంతో ఊగిపోయిన యాదవుడు తన చేతిలో ఉన్న గొడ్డలతో ఆవును నరకబోయాడు. ఇంతలో పొట్టలోని శ్రీనివాసుడు పైకి లేవడంతో ఆ దెబ్బ ఆయనకు తగిలి రక్తం ధారలుగా ప్రవహిస్తుంది. ఈ దృశ్యం చూసిన యాదవుడు స్పృహ కోల్పోతాడు. ఆ దేవతా గోవు చోళరాజును పొట్ట దగ్గరకు పిలుచుకురావడంతో ఆయన శరణు కోరుతాడు. స్పృహ వచ్చిన యాదవుడు తనను క్షమించమని శ్రీనివాసుని ప్రార్థిస్తాడు. భూలోకంలో తొలిసారిగా తనను దర్శించిన యాదవ వంశీయులకే తన తొలి దర్శనం లభిస్తుందని శ్రీనివాసుడు ఆ రోజున వరమిస్తాడు. నాటి నుండి నేటి వరకు ఆచారం సప్తగిరిలో పాటిస్తున్నారు. ఆలయ ప్రధాన ద్వారం తలుపులను ప్రతిరోజు బ్రహ్మముహూర్తమైన 2:30 సమయంలో అంటే సుప్రభాత సేవకు ముందు తెరుస్తారు. ఆ సమయంలో ఆలయ సన్నిధికి యాదవుడు శుచిగా స్నానమాచరించి తిరునామం ధరించి గోవిందనామాన్ని స్మరిస్తూ దివిటీ చాతపట్టుకుని ఉత్తర మాడవీధుల్లోని అర్చకుల ఇంటికి వెళ్లి భక్తిపూర్వకంగా నమస్కరించి ఆలయానికి ఆహ్వానిస్తాడు. తరువాత ఆలయం ఎదురుగా జియంగారు మఠానికి వెళ్లి జియంగారు లేదా వారి ప్రతినిధి ఏకాంగిని ఆలయానికి ఆహ్వానిస్తాడు. జియంగారు సమక్షంలో గర్భగుడి తలుపులు తెరిచి దీపం వెలిగించి శ్రీవారిని దర్శించుకుంటారు. మొదటి తాంబూలం యాదవుడు తీసుకున్న తరువాతే ఆలయంలో యథాప్రకారం రోజువారి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అందుకే దేవదేవుని తొలి దర్శనం యాదవునికే దక్కిందని శ్రీనివాసుని చరిత్ర చెబుతోంది. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.